యాక్షన్ ఏమైనా కొత్తగా ఉందా ఎప్పుడు ఉన్నట్టే ఉందా ఎప్పుడు ఉన్నట్టే కాదు అంటే ఆయన ఆయన కొంచెం కొత్తగా డిఫరెంట్ రోల్ ఇదైతే అంటే కొంచెం డిఫరెంట్ రోల్ పోయారు ఆయన ఇంత ముందు చేసిన రోల్స్ అన్నీ ఏవి కాదు అసలు ఆయన ఇప్పుడు ఏదైతే ఇలా స్టోరీ కంటెంట్ బేసిక్ మూవీస్ లు తీసుకొని స్టోరీ ఎలా అయితే అంటున్నాడో అలా అయితే మాత్రం కెరీర్ ఉంటుంది అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తావన్న రేటింగ్ 3.5 ఎందుకు 3.5 ఇస్తున్నావు ఏం నచ్చింది నీకు అసలు సినిమా ఒక మాస్టర్ పీస్ భయ్యా ఎవ్రీ సీన్ కూడా పాజిటివ్ నెగటివ్ ఎవ్రీ ఆ నెగటివ్ అయితే కొన్ని షాక్ సినిమా ఉంటది కదా మనకి రవితేజ్ అది కొంచెం ఆ సినిమాలో కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు అనిపిస్తాయి అంటే కథలోకి వెళ్ళడానికి కొంచెం ఏమన్నా కాపీ కంటెంట్ ఏమన్నా ఉందా అంటే అదొక్కటే అంటే షాక్ సినిమాలో ఎలా అయితే ఫోర్స్ గా ఒక కేసులో ఎరిగిస్తారో కొంచెం అదొక్కటే తప్ప వేరే ఏది ఏం లేదు ఆడియన్స్ దీని రిసీవ్ చేసుకుంటారు 100% రిసీవ్ చేసుకుంటారు అదైతే చెప్పొచ్చు ఆయన కెరీర్ కి ఇది మళ్ళీ నాందని చెప్పుకోవాలి ఆయన ఇప్పటివరకు కామెడీ బేసిక్ సినిమాలు అలా చేసుకొని రొటీన్ సినిమాలు తీసుకొని రావడం వల్ల జనాలు కూడా ఇప్పుడు చూసుకున్నట్టైనా ఆయన మార్కెట్ కూడా చాలా పడిపోయింది ఓకేనా ఆయన మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అంటే 20 సంవత్సరాలుగా ఉన్న పర్సన్ ఆయన మార్కెట్ 2.5 కోట్లు అంటే ఇప్పుడు డబ్బింగ్ సినిమా భయ ఉగ్ర సినిమాకి మన తెలుగు బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 3.5 కోట్లు అయింది ఈయన నాంది సినిమాకి 2.5 కోట్లు అయింది అంటే అర్థం చేసుకోండి ఆయన గ్రాఫ్ అనేది పడిపోయింది సో ఈ సినిమాతో మళ్ళీ నాంది అని చెప్పుకోవాలి అంటే మళ్ళీ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఈ ఇప్పుడైతే ఎలా అయితే స్టోరీస్ ఎల్పింగ్ చేసుకుని ఇలా ముందుకెళ్తున్నారో సో ఈ రకంగా చేసుకుంటే మాత్రం ఆయన కెరీర్ ఇంకా పిక్స్ లో ఉంటుందని చెప్పుకోవాలి భయ సినిమా మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది సినిమాలో స్టోరీ లైన్ ప్లాట్ లైన్ ఓకేనా కంటెంట్ అంటే ఇప్పటి వరకు ఆయన కామెడీ చూడలేక అసలు ఆ విసుకెక్కుపోయి అసలు సినిమాకి సినిమా రిలీజ్ అవుతుందంటేనే రావడానికి చిరాకేశారు అలాంటిది ఒక కొత్తగా ట్రైలర్ చూసి కొంచెం కొత్తగా అనిపించి వచ్చాం సినిమా అయితే బాగుంది యాక్షన్ ఏమైనా కొత్తగా ఉందా ఎప్పుడు ఉన్నట్టే ఉందా ఎప్పుడు ఉన్నట్టే కాదు అంటే ఆయన ఆయన కొంచెం కొత్తగా డిఫరెంట్ రోల్ ఇదైతే అంటే కొంచెం డిఫరెంట్ రోల్ పోయారు ఆయన ఇంత ముందు చేసిన రోల్స్ అవన్నీ ఏవి కాదు అసలు ఆయన ఇప్పుడు ఏదైతే ఇలా స్టోరీ కంటెంట్ బేసిక్ మూవీస్ లు తీసుకొని స్టోరీ ఎలా అయితే అంటున్నాడో అలా వెళ్తే మాత్రం కెరీర్ ఉంటుంది అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తావన్న రేటింగ్ 3.5